నా దగ్గరే ఉంటాయి. ఈడీ కేసు అయిపోయిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అయిపోయిన తర్వాత ఎందుకు కేసు ఇన్నాక్కడ కేసు అంటే ఆవిడ షర్మిలమ్మ గారు ఇన్నాక్కడ మాట్లాడుతుంది ఆంధ్రరత్న భవన్లోనే ఎక్కడో ఏదో ఆర్ అని ఒక గొట్టం పెడితే ఆయనతో మాట్లాడుతుంది ఆయనతోనో లేకపోతే ఈటీవీ రామోజీరావు గారి ఛానల్తోనో మాట్లాడుతుంది ఆవిడ. చెప్తూ కోర్టులో ఈడీలు గీడీలు ఏం కేసులు లేవు, కేసులుంటే షేర్లు బదలాయింపు జరుగుద్దా అదే ఇదే అని మాట్లాడుతున్నారు. ఇది హైకోర్టు జడ్జిమెంట్, తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్. ఇరవై ఆరు ఏడు 2019 ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సంబంధించినటువంటి అప్లైట్ అథారిటీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వస్తే వెంటనే వాళ్ళు హైకోర్టులో మూవ్ చేస్తే హైకోర్టు 2/12/2019 మొత్తం స్టేటస్ కో ఇచ్చింది. ఎక్కడ ఉన్నది అక్కడే అలాగే. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ గారు ఎంఓయూ అయ్యేప్పటికీ ఒప్పందం రాసుకునేప్పటికీ వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ చేశారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసి దీని మీద ఏమీ చేయకూడదంటే అందుకోసమే ఆ కోర్టు హైకోర్టు కూడా అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత నేను అన్ని బదలాయింపు చేస్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓయూ రాసింది. అందుకే హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. హైకోర్టు స్టేటస్ కో ఇస్తే ఆవిడ స్టేటస్ కో లేదంటది. స్టేటస్ కో ఉంటే బదలాయింపు జరగదు కదా, కోర్టు అభ్యంతరాలు ఉంటే బదలాయింపు జరగదు కదా. ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇస్తూ దాని మీద ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి పవర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, భారతమ్మ గారి దగ్గర ఉన్నాయి కంపెనీ మొత్తం కూడా. స్టేటస్ కో అంటే ఏంటి? ఆ ఇన్ ఆల్ మీన్స్ స్టేటస్ కో యాజ్ ఆన్ టుడే షల్ బి మెయింటైన్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ టిల్ ది డిస్పోజల్ ఆఫ్ ది అపీల్. అంటే ఇది కోర్టు కొట్టేసే వరకు, ఈ కోర్టు తేల్చే వరకు కూడా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అంటే ఏ రకంగానూ కూడా కదలిక ఉండకూడదు అని చెప్పని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. అంటే ఏంటి? సరస్వతి పవర్ అనే దాంట్లో ఏ పని చేయకూడదు, ఏ కార్యక్రమం చేయకూడదు అని చెప్పని 2019 హైకోర్టు స్టేటస్ కో ఇస్తే ఇప్పుడేం లేదని చెప్తుంది? ఎంత అబద్ధం, ఎంత అవసరమా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ మాట్లాడుతున్నారు షర్మిలమ్మ గారు, వారేమంటున్నారు? మా అన్నని మా అమ్మని కోర్టుకు లాగారు, తల్లిని బజారుకి ఇచ్చారు, ఈ ఆస్తులు